హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైటానిక్ షిప్ గురించి నమ్మలేని నిజాలు మీ అందరికీ టైటానిక్ షిప్ గురించి తెలిసే ఉంటుంది బయట కాకుండా సినిమా వల్లనే బాగా తెలిసి ఉంటుంది కొన్ని వందల మందితో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన ఆ షిప్ ఒక పెద్ద ఐస్ ముక్కను ఢీకొట్టి షిప్ మునిగిపోయింది ఈ షిప్ గురించి ఆ రోజుల్లో రీసెర్చ్లు చేశారు మొన్నటికి మొన్న కూడా ఆ షిప్ ఒక ఐస్ కి ఢీ కొనటం వల్లనే ప్రమాదం సంభవించలేదని షిప్ బయలుదేరక ముందనే ఆ షిప్ కింద అగ్ని ప్రమాదం సంభవించిందని దాని షిప్ లోపల బాడీ చాలా వరకు వీక్ అందుకే ఆ ఐస్ గుద్దుకోవడం వల్లనే వెంటనే పొగలు వచ్చి ఆ షిప్ కాలిపోయి ఉండవచ్చని పలు అనుమానాలు ఉన్నాయి టైటానిక్ షిప్ మునిగిపోవడానికి పద్నాలుగు సంవత్సరాల ముందు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మార్కన్ రోబార్ట్ అనే ఒక అతను ఒక కథ రాశాడు ఆ బుక్లో ఒక షిప్ మునిగిపోతుంది టైటానిక్ షిప్ కూడా అదే విధంగా ఐస్ ని గుద్దుకొని మొత్తం మునిగిపోతుంది ఆ రోజుల్లో కొంతమంది ఏ విధంగా వాదించారంటే ఇది ఒక పెద్ద కుట్ర అని టైటానిక్ పేరుతో మామూలు షిప్ని ని ముంచి వేశారని అలాంటి వాదన కూడా బయటికి వచ్చింది టైటానిక్ షిప్ మునిగిపోవడానికి రీసెర్చ్ చేసిన బృందానికి ఒక పెద్ద కారణమే తెలిసింది అదేమిటంటే ఇనుము పైన ఉన్న తుప్పును తొందరగా తిని అరిగించుకునే ఒక రకమైన బ్యాక్టీరియాని వాళ్ళు కొత్తగా కనుక్కున్నారట ఈ బ్యాక్టీరియా అక్కడ మునిగిపోయిన ఒక పెద్ద షిప్ ని కేవలం ఇరవై సంవత్సరాలలో చాలా వరకు కురికి తిని అలగించుకుంది అని అని అన్నారు టైటానిక్ షిప్ ని చూస్తే దానిపైన నాలుగు గొట్టాలు పెద్ద పెద్దగా కనిపిస్తూనే ఉంటాయి అందులో మూడు గొట్టాలు నిజంగా ఉంటే ఒకటి మాత్రం పని చేయనిది ఉంచారని అన్నారట ఆ నాలుగవ గొట్టం కూడా ఉంటే ఆ షిప్ పెద్దగా పవర్ఫుల్ గా కనిపిస్తోందని ఆ గొట్టాన్ని కావాలని డమ్మీగా పెట్టారని పను అనుమానాలు ఉన్నాయి టైటానిక్ షిప్ మునిగిన తర్వాత దానిలోని ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చల్లగా గడ్డ ఆ నీటి లోపలికి దూకి ఈదుకుంటూ వెళ్లిపోదాం అనుకున్నారట కానీ వాళ్ళందరికీ భయంకరమైన గడ్డ కట్టించి ఆ నీళ్లు బాడీకి తగలడం వల్ల దానిలోకి దూకిన వాళ్ళందరూ కొన్ని నిమిషాల్లోనే చనిపోయారు టైటానిక్ షిప్ లో చాలా మంది మగవాళ్లే చనిపోయారు ఎందుకంటే అందులోని చిన్న చిన్నపిల్లలను ఆడవాళ్లను చిన్న పడవల్లోకి ఎక్కించి కాపాడటానికి ప్రయత్నించారు ఆ టైటానిక్ షిప్ గుద్దుకున్న ఆ ఐస్ వెయ్యి సంవత్సరాల నుంచి అక్కడ గడ్డ కొట్టుకుని ఉందట అందుకని షిప్ దానికి గుద్దగానే ఐస్ గట్టిగా ఉండటంతో షిప్ బలంగా దెబ్బతిని మునిగిపోయింది టైటానిక్ షిప్ లో పదిహేను మంది జంటల వరకు ప్రేమికులు ఉన్నారు వాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం వెళ్ళటానికి కావాలని ఆ షిప్ లో హనీమూన్ కోసం టికెట్ బుక్ చేసుకున్నారు ఇంత ప్రమాదం జరిగి అంతమంది చనిపోయాక కూడా టైటానిక్ షిప్ టూ ని కూడా కనుక్కుంటున్నారు టైటానిక్ షిప్ మునిగిపోయాక దాన్ని మళ్ళీ పూర్తిగా కనిపెట్టడానికి సుమారుగా డెబ్బై మూడు సంవత్సరాలు పట్టింది ఆ టైటానిక్ షిప్లో ఆ రోజు మూడు కుక్కలు కూడా ఉన్నాయి అవి కూడా సుమారు పన్నెండు మందిని రక్షించాయి ఆ రోజు షిప్లో చాలా మంది ప్రేమికుల దగ్గర చాలా కోట్లు విలువ చేసే వజ్రాలు నగలు పత్రాలు ఉన్నాయి ఆ టైటానిక్ షిప్ కథని జేమ్స్ క్యామరన్ సినిమాగా కూడా చిత్రీకరించారు ఈ సినిమా చాలా కోట్ల డబ్బులను తెచ్చిపెట్టింది చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి